హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు ఈ వీడియోలో అయితే కానీ పప్పాయ సోపు ఎలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో అయితే చూద్దాము. పప్పాయ సోపు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. ఎక్కువ టైం కూడా లేదు, తక్కువ టైంలోనే పప్పాయ సోపు అయితే మనం తయారు చేసుకోవచ్చు. మనం బయట పప్పాయ సోపు కొనాలంటే కనుక 200 అవుతుంది, లేదంటే మనం మీడియం సైజ్ తెచ్చుకోవాలన్నీ కూడా 150-170 అట్ అవుతుంది. సో మనము ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టుకుని సోపులు తెచ్చుకున్నామంటే కనుక మనం ఇలా మామూలుగా సోపులు అనేది దండిగా తయారు చేసుకోవచ్చు. సో అంత కూడా వద్దనుకుంటే కనుక 50 రూపాయలు ఖర్చు పెట్టుకున్నారంటే కనుక మనం ఇలా ఒక 5-6 సోపులు అయితే తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి ఈ పప్పాయ సోపు అయితే కనుక. మన ఫేస్ కూడా చాలా బాగుంటుంది, పింపుల్స్ రావు, అసలు మనం పై మంగు కానీ ఏమి ఉండదు, కానీ చిన్న చిన్న మచ్చలు ఆ మాదిరి ఏమి ఉండవు. పప్పాయ అంటేనే మనకు ఫేస్ అనేది బాగా నిగనిగలాడుతూ ఉంటుంది, షైనింగ్ వచ్చిందండి. సో మనం సోపే తయారు చేసుకొని మనం ఇంట్లోనే మనం ఇలా తయారు చేసుకొని మన ఫేస్కి అనేది పూసుకున్నామంటే డైలీ ఇది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా యూజ్ చేసి చేయొచ్చునండి, చాలా మంచిది. మనకు పింపుల్స్ కానీ ఒళ్ళుపైన చిన్న చిన్న మచ్చలు కానీ ఏమి రావు. సో మనము ఇలా తయారు చేసుకొని మనం తక్కువ డబ్బులతో ఇన్ని సోపులు అనేది చేసుకొని మనం ఇంట్లో మనం అందరం కూడా యూజ్ చేసుకునేమంటే డబ్బులు ఖర్చు కాదు, ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు కాకుండా తక్కువ డబ్బులతోనే మనం ఇన్ని సోపులు అయితే చేసుకోవచ్చు. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం, సోపు ఎలా తయారు చేయాలి. ఇక్కడైతే కనుక 1/4 కేజీ అంత పప్పాయి తీసుకున్నానండి. బాగా మాగింది తీసుకోవాలా పప్పాయి అయితే కనుక. మాగింది తీసుకునేమంటే మనకు బాగుంటుంది, ఈ మాదిరి మాగింది తీసుకునేమంటే సరిపోతుంది. క్వాంటిటీ ఎక్కువ అనుకుంటే కనుక, క్వాంటిటీ ఎక్కువ కావాలంటే 1/2 కేజీ తీసుకున్నారంటే సరిపోతుంది. పైనంతా తోలు తీసేసి లోపల మనకు గింజలు ఏమన్నా ఉన్నాయో కూడా బాగా నీట్గా తీసేసుకోవాలి. ఈ మాదిరిగా మనకు కాయ లోపల వైట్ కలర్గా ఉంటుంది కదా, ఇది సేద్ వస్తుంది. సో అందుకని మనం అదంతా కూడా తీసేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసులు మాదిరి. ఈ మాదిరి కట్ చేసుకుంటే సరిపోతుంది, చూపించాను చూడండి ఈ మాదిరి నీట్గా ఉండాలా. సో చిన్న చిన్న పీసులు ఈ మాదిరి కట్ చేసేసుకోవాలా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో పప్పాయి మనం కట్ చేసిందాం కదా, అదంతా కూడా వేసుకోవాలా. నాకైతే కనుక 1/4 కేజీ అంటే 1 కప్పు వచ్చిందండి. ఇంకా పైన తోలంతా తీసేసి వేస్టేజ్ అంతా పోయింది కదా, 1 కప్పు వచ్చింది పప్పాయి అయితే కనుక. బాగా మాగింది చూడండి పప్పాయ, మాగింది తీసుకోండి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలండి, పసుపు వేయటం వల్ల చాలా మంచిది. మీరు ఇంకా శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చునండి, బాగుంటుంది. ఇక్కడైతే మూత పెట్టేసుకొని బాగా మెత్తకు పేస్ట్ మాదిరి చేసుకోవాలి, ఫిల్టర్ ఏం అవసరం లేదు, మెత్తకు రుబ్బుకున్నానంటే సరిపోతుంది. ఈ మాదిరి నేను చూపించే విధానంగా బాగా మెత్తకు రుబ్బుకుంటే సరిపోతుంది. ఇప్పుడంతా కూడా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి ఈ పప్పాయి పేస్ట్ని అయితే కనుక. చూడండి 1 కప్పుకు 1/4 కప్పు వచ్చింది, ఆల్మోస్ట్ 1/4 కప్పు పైన వచ్చింది. ఇక్కడైతే కనుక రోజ్ వాటర్ సోప్ అండి, ఇదైతే కనుక రోజ్ వాటర్ సోప్ అయితే కనుక చాలా బాగుంటుంది. సో ఎందుకంటే మనం రోజ్ వాటర్ కూడా పేస్ట్కి అప్లై చేసుకుంటాం కాబట్టి రోజ్ వాటర్ సోప్ తీసుకోండి, ఒకటి తీసుకోవాలి. ఈ రోజ్ వాటర్ సోప్ ఎందుకంటే మనకు రోజ్ వాటర్ మనకు ఫేస్కి అంతా కూడా అప్లై చేసుకుంటాం కాబట్టి చాలా మంచిది. ఇంక ఈ పప్పాయి ఈ రోజ్ వాటర్ సోప్ రెండు మిక్స్ చేసినామంటే ఇంకా చూడండి ఎంత బాగుంటుందో మన ఫేస్ అయితే కనుక. మనకు పేస్టులు కూడా అవసరం లేదండి, అంత బాగా వస్తుంది. డైలీ మనం ఈ సోప్తో కడుక్కున్నామంటే కనుక, స్నానం చేసినామంటే కనుక మన స్కిన్ అయితే కనుక స్మూత్గా వస్తుంది, అంత బాగుంటుంది. చూడండి జల్లీ మాదిరిగా ఉంది, ఈ మాదిరి కట్ చేస్తూ ఉంటే కనుక. మీరు తురుముకోవచ్చు, లేదంటే కట్ చేసుకోవచ్చు, లేదంటే ఈ మాదిరిగానే కట్ చేసుకోవచ్చునండి, ఏం కాదు. ఈ మాదిరిగా 1 బౌల్ కానీ 1 గిన్నె కానీ తీసుకొని ఆ గిన్నెలు వేసేసుకోవాలి. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి 1 గిన్నె పెట్టుకొని, గిన్నె కానీ పెనుగు కానీ పెట్టుకొని కొద్దిగా నీళ్ళు వేసినాక అది హీట్ అయినాక ఆ గిన్నె ఆ నీళ్ళలో పెట్టుకోవాలి. డైరెక్ట్ హీట్ చేయకూడదండి సోప్ని అయితే కనుక, స్టీమ్ మాదిరి చేసుకోవాలి. చూడండి అప్పుడే కరుగుతూ ఉండదు, బాగా మెల్ట్ అయిపోతుందండి ఇదైతే కనుక సోపు. కొన్ని సోపులు అయితే కనుక తొందరగా మెల్ట్ అవ్వు, ఇది రోజ్ వాటర్ సోప్ కాబట్టి తొందరగా మెల్ట్ అయిపోతుంది. మీకు ఈ దగ్గర సోప్ లేదంటే కనుక మీ దగ్గర మామూలు పేర్ సోప్ అయినా వేసుకోవచ్చు, లేదంటే మైసూర్ శాండల్ అయినా వేసుకోవచ్చునండి. మీ దగ్గర ఏ సోపు ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. పప్పాయి సోప్కి అయితే కనుక తొందరగా బాగా కరిగిపోయింది చూడండి సోప్ అయితే కనుక. చూడండి ఎంత బాగా వచ్చింది కదా, తొందరగా మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం పప్పాయ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పేస్ట్, అదంతా కూడా ఇందులో వేసేసుకోవాలా.
వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పసుపు వేయటం వల్ల ఇంకా చాలా బాగుంటుందండి. ఇదైతే కన్నా పసుపు అయితే కన్నా 2 స్పూన్లు నేను వేసుకోవచ్చు. క్వాంటిటీ ఎక్కువ అయితే కన్నా 1/2 కేజీ పప్పాయ ఒక 2 సోపులు ఆ మాదిరి తీసుకుంటే కన్నా పసుపు పొడి ఎక్కువ వేసుకోవచ్చు. ఇక్కడైతే కన్నా ట్యాబ్లెట్ అండి, ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలా విటమిన్ ఈ అనేది. విటమిన్ ఈ అయినా వేసుకోవచ్చునండి. విటమిన్ ఈ వేస్తే కన్నా చాలా మంచిది. విటమిన్ ఈ వేయండి, బాగుంటుంది. ఒక ట్యాబ్లెట్ వేయాల ఈ మాదిరిగా ఉంటుంది. మనకు మెడికల్ స్టోర్లోకి వెళ్ళామంటే విటమిన్ ఈ ట్యాబ్లెట్ అంటే ఇస్తారు వాళ్ళు. అయితే కన్నా విటమిన్ ఈ ట్యాబ్లెట్ అయితే ఒకటి వేసుకోవాలా, ఒక్కటే వేసుకోవాలండి, ఎక్కువ ఏమి అవసరం లేదు. క్వాంటిటీ మనం డబుల్ చేసినామంటే 2 వేసుకోవాలా. ఇప్పుడు ట్యాబ్లెట్ కూడా వేసేసినాం కాబట్టి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలా. విటమిన్ ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలండి, వేరేది వేసుకోకూడదు. విటమిన్ ఈ ట్యాబ్లెట్ వేయటం వల్ల మనకు చాలా మంచిది. ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ ఉడకనీ కూడదండి, మనకు బాగా అంతా కూడా మెల్ట్ అయిపోయి మనం పప్పాయ వేసుకున్నాం కదా, విటమిన్ ఈ ట్యాబ్లెట్ వేసుకున్నాం, అంతా కూడా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతా మెల్ట్ అయిపోయి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అయితే కన్నా అంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొద్దిగా చల్లారినాక పక్కన పెట్టుకోవాలి. చల్లారినాక చూడండి ఈ మాదిరికి రావాలా, ఉడకకూడదండి. నేనైతే కన్నా ఈ మాదిరి చిన్న చిన్న బౌల్ మాదిరి తీసుకొని వంటల్లో కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసిండాను. ఆయిల్ అంటే మామూలు కోకోనట్ ఆయిల్ వేసిండానండి. మీ దగ్గర మామూలు ఏమన్నా క్రీమ్ ఉన్నా కూడా వేసుకోవచ్చు, వ్యాజ్లిన్ ఉన్నా కూడా పూసుకోవచ్చు. వ్యాజ్లిన్ లేదంటే కన్నా కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకొని అన్ని గిన్నెలకు కూడా నెమ్ము లేకుండా ఆయిల్ అప్లై చేసుకొని గిన్నెల్లో ఈ మాదిరిగా మీకు ఎంత సైజు కావాలో ఆ సైజు వేసుకోవాలా. నేనైతే కన్నా కొద్ది కొద్దిగానే వేసిండాను. ఈ మాదిరి ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నా కూడా సరిపోతాయండి, అవన్నీ లేవన్నా కూడా మనకు స్టీల్ గిన్నెలు ఉన్నా కూడా సరిపోతుంది. ఈ మాదిరి పోసేసుకొని మనం బాగా చల్లారి పెట్టుకోవాలా. గిన్నెలు వేసేసినాక కొంచెం ఏమన్నా చిన్న చిన్న బలూన్స్ మాదిరిగా ఉంటుంది కదా, ఈ బురుగు కానీ ఆ మాదిరిగా, అది ఈ మాదిరి టిష్యూ పేపర్ తీసుకొని ఆ బురుగు ఏం లేకుండా నీట్గా తీసేసుకునేమంటే ఇంకా బాగుంటుంది. ఇక్కడైతే చూడండి ఈ మాదిరికి బురుగు వచ్చేసింది. ఆ బురుగు బలూన్స్ మాదిరిగా ఉంటాయి, అవన్నీ లేకుండా కూడా నీట్గా బాగుంటుంది మనకు సోప్ అయితే కన్నా. ఇవైతే కన్నా కొద్దిగా మనము కొంచెం అలా అదరగొట్టినామంటే సరిపోతుందండి ఈ మాదిరిగా. ఎందుకంటే గిన్నెకి అనేది బాగా కింద అనేది చిన్న చిన్న బలూన్ మాదిరిగా ఉంటాయి, అవన్నీ కూడా ఉండకుండా నీట్గా వచ్చేస్తాయి సోప్ అయితే కన్నా. ఇప్పుడైతే కన్నా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చునండి 1 అవరు. లేదంటే కన్నా మనం బయటనే ఒక 6 గంటల సేపు ఎండల్లో, అంటే ఎండల్లో అంటే 6 గంటల సేపు ఆరిందంటే కన్నా అప్పుడు మనకి ఈ మాదిరి వస్తుంది. లేదా అంత టైం లేదనేటికంటే కన్నా ఒక గంట సేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టినామంటే డీఫ్రీజర్లో మనకు తొందరగా గట్టి అయిపోతుంది ఇదైతే కన్నా. లేదంటే మనకు డీఫ్రీజర్లో వద్దు అనుకుంటే కన్నా 4 గంటలు బాగా ఆరబెట్టినామంటే మీరు ఎండలైనా పెట్టుకోవచ్చు, లేదంటే నీళ్ళ అయినా మనం ప్యాన్ వేసి పెట్టినామంటే తొందరగా ఆరిపోతుంది. ఎక్కువ మనకు డ్రై అంటే ఎండిపోవాలంటే కన్నా కొంచెం ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత ఈజీగా వచ్చిందో, చాలా బాగుంటుందండి ఈ సోప్ అయితే ఈజీగా ఊడొచ్చాను చూడండి. ఆరిపోయినాక అన్నీ కూడా మనం ఈ మాదిరిగా ఒక ప్లేట్లో మనకు ఎంత అవసరమో అన్నీ కూడా తీసేసుకొని ఈ ప్లేట్లకు తీసి పెట్టుకొని పైన నేనేంటంటే ఆయిల్ వేసి పెట్టినాను కదా కొద్దిగా కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ చూడండి, కోకోనట్ ఆయిల్ వేయటం వల్ల మనకు అస్సలు అంటుకోదండి, చాలా బాగా వస్తుంది. చూడండి ఆయిల్ చూడండి, పైన ఆయిల్ ఉంటే కన్నా మనకు అంటుకోదు, తొందరగా మనకు చేతికి అనేది వచ్చేస్తుంది ఫాస్ట్గా. ఆయిల్ వేయలేదంటే కన్నా కష్టం మనకి ఈ మాదిరి వచ్చేకి. సో మనం ఆయిల్ అప్లై చేసుకొని స్టీల్ గిన్నెలు కానీ లేదంటే ప్లాస్టిక్ కప్పులకు కానీ ఆయిల్ వేసినామంటే కోకోనట్ ఆయిల్, అప్పుడు మనకు ఈజీగా అనేది సోప్ అనేది ఊడొచ్చేస్తుంది. ఇది చూడండి షేప్ ఎంత బాగుంది కదా, మనం షాప్లో తెచ్చుకున్న మాదిరిగానే ఉంది కదా సోప్ అయితే కన్నా. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, ఈజీగా తయారు చేసుకోవచ్చు మనం పప్పాయ సోప్ అనేది. మనం బయట కొనాలంటే కానీ ఎక్కువ రేటు పెట్టి మనం బయట నుంచి తెచ్చుకోవాలా, ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకొని సోప్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎత్తగానే నేను ఎలా యూజ్ చేసుకోవచ్చునో చూపించాను చూడండి. చూడండి నేనైతే కన్నా ఎక్కువసేపు కూడా ఆరబెట్టలేదండి సోప్, అయితే కన్నా ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు, బయటనే నేను ఒక 6 గంటల సేపు ఆరబెట్టిండాను.
సో ఇప్పుడు చూడండి ఎంత బాగా ఊడొచ్చేసింది. మనం పేస్ట్కి కూడా అప్లై చేసుకోవచ్చు చూడండి, చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో, మీరు ఎలా ట్రై చేసి ఎలా వచ్చిందో సోప్ అయితే కన్నా తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే కన్నా. అలాగే మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే కన్నా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఈ వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయటం అస్సలు మర్చిపోద్దు. చూడండి ఎంత బాగా వచ్చిందో కడిగేసినాను చూడండి. నాకైతే మఖం పైన మంగు ఉండిందండి ఆడాడ కూడా నాకు చూడండి. ఈ సోపు వాడే నేను నాకైతే కన్నా మంగు ఆల్మోస్ట్ పోయింది ఇక్కడైతే కన్నా, ఇంకొద్దిగా ఉండదు. ఎక్కువ ఈ సోపు వాడతానండి, పప్పాయ సోపు అయితే కన్నా. సో మీకు అందరికీ నచ్చింది కదా, ఇంకా మంచి మంచి వీడియోతో మీ ముందుకు వచ్చిన అంతవరకు సెలవు. బాయ్, హావ్ ఎ నైస్ డే.